सदर पीसीसी रेवंत रेड्डी ने ऐलान किया है कि रियासत में कांग्रेस के बरसर इख्तदाराने पर अखिलियती बोर्ड का क्याम अमल में लाया जाएगा। उन्होंने कहा कि कांग्रेस कायद राहुल गांधी ने आवाम की खातिर भारत जोड़ो यात्रा की है। उन्होंने कहा कि अखिलियतों की जानों के तहफ़ के सिलसिले में ये यात्रा निकाली गई है। उन्होंने कहा कि राहुल गांधी ने अपनी यात्रा के दौरान ये वाज़े किया है कि अखिलियतों को खौफजदा होने की ज़रूरत नहीं है। उन्होंने कहा कि इस यात्रा को जज्बे के तौर पर लेते हुए तेलंगाना में कांग्रेस आगे बढ़ रही है। సంవత్సరాల స్వతంత్ర స్ఫూర్తిని తీసుకొని మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజుల్లో 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజలకు నేను ఉన్నాను ఏ మైనారిటీలు కూడా ఆత్మరక్షణ కోసం ఏ మైనారిటీలు కూడా ప్రాణ రక్షణ కోసం భయపడాల్సిన అవసరం లేదు మీరు ఆత్మస్థైర్యంతోని ఉండండి మీకు అండగా మేము ఉంటాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిండు వారి స్ఫూర్తితోని భారత్ జోడో యాత్రను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది మిత్రులారా ఇయాల ఏ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ సిక్ మైనారిటీ ఈ ప్రభుత్వాలను ఈ పాలకులను చూసి భయపడాల్సిన పని లేదు మేము ఉంటాం మీకు అండగా మీ హక్కులను కాపాడతాం మేము ఈ రోజు మా మిత్రులు ఏదైతే క్రైస్తవుల యొక్క హక్కుల కోసం ప్రతిపాదన ఇచ్చిందో ఈ 10 కమాండ్మెంట్స్ ను తప్పకుండా మా ఎన్నికల మానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారికి నేను పంపిస్తాను తప్పకుండా ఇందులో ముఖ్యమైన అంశాలను అన్నిటిని కూడా పరిష్కరించి క్రిస్టియన్ మైనారిటీల కోసం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి మీ విద్య కోసం మీ వ్యాపారం కోసం అవసరమైన నిధులను కేటాయించే విధంగా సంక్షేమ పథకంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలలో క్రిస్టియన్ మైనారిటీలకు సింహభాగం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను చేపడతాం తప్పకుండా ఇందులో ఈ 10 కమాండ్మెంట్స్ లో ఉన్న ముఖ్యమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా మిత్రులారా మీకు తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిర్ణయాలు చేస్తది ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇస్తాయి మరి ఇయాల మీరు తీసుకొచ్చిన లేవనెత్తిన డిమాండ్స్ ను అమలు చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి నిన్నటికి నిన్న మీరు చూసిండు బిఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి అంటున్నాడు ఈ రాష్ట్రంలో హంగు అసెంబ్లీ రాబోతుంది అందులో మేమే కీలక భాగస్వామ్యం చేస్తాం ప్రభుత్వంలో మేము ఉంటామని బిఎల్ సంతోష్ గారు నిన్న అధికారికంగా ప్రకటించాడు నేను అడుగుతున్నా మా మైనారిటీ సోదరులను బీజేపీ కాంగ్రెస్ కలవదు కదా సిద్ధాంతపరంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీని నిలువరించడానికి నరేంద్ర మోడీని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది మరి కాంగ్రెస్ బీజేపీ కలవనప్పుడు హంగ అసెంబ్లీలో బీజేపీ తోని కలిసేది ఎవరు కేసీఆర్ కాదా జర్మన్టన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మీర్ జవాద్ జార్ ఖాన్ సీనియర్ ఎక్స్‌పీరియన్స్డ్ ఆర్థోపెడిక్ సర్జన్ బోన్ ఫ్రాక్చర్ జాయింట్ రిప్లేస్మెంట్ हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं इसके अलावा न्यूरो सर्जरी कार्डियोलॉजी गायनेकोलॉजी डेंटल जनरल मेडिसिन डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबजात में इंतहाई कामयाबी के साथ वाजवी फीस में इलाज किया जा रहा है शेयरिंग और प्राइवेट रूम्स अस्पताल में 24 घंटे MRI CT स्कैन 2D डिजिटल एक्सरे अल्ट्रासाउंड ऑपरेशन थिएटर ICU और लैब की सहूलत दस्तियाब है आपकी उम्मीदों के अहम मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल पिलर नंबर 150 अतापुर हैदराबाद